నిరుపేదల అభ్యున్నతి ముఖ్య లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీశైల మున్సిపల్ చైర్పర్సన్ జిందుంకల చక్రపాణి పేర్కొన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలోని సి నారాయణ కళా మందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పనిచేస్తుందని శ్రీశైల మున్సిపల్ చైర్పర్సన్ జిందుంకల చక్రపాణి అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలువురు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ జిందుంకల చక్రపాణి ఈ సందర్భంగా పట్టాలు అందజేసిన అనంతరం మాట్లాడుతూ నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రత్యేకంగా నిర్మించి అందజేస్తుందని పేర్కొంటూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వారు ఎవరైనా ఉంటే త్వరలో వారికి అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్లు రెడ్డి నాయక్, అన్నారం శ్రీనివాస్, గంటియాల శ్రీనివాస్, దార్ల సందీప్, ఆకుల చిన్న తదితరులు ఉన్నారు. విజయలక్ష్మి ఇరవై అవార్డు పునః విజయలక్ష్మి